గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు బాగున్నారా స్క్రీన్ మీద చూడండి రకరకాల రంగురంగుల దారాలు కనిపిస్తున్నాయి దీన్ని బట్టి మీకు ఈ పాటకే అర్థమై ఉంటుంది మనం ఈరోజు డిస్కషన్ చేసుకునేటువంటి టాపిక్ టైప్స్ ఆఫ్ ఫైబర్స్ రకరకాల దారాల గురించి మనం ఈరోజు నేర్చుకున్నాం మీరు ఎప్పుడైనా బట్టలు కొట్టుకెళ్ళినట్లయితే అక్కడ రకరకాల బట్టలు కనిపిస్తూ ఉంటాయి నూలు బట్టలు పట్టు బట్టలు ఉన్ని బట్టలు ఇలాంటివి చాలా రకాలు కనిపిస్తూ ఉంటాయి మరి ఇన్ని రకాలు ఎక్కడి నుంచి వస్తాయి యాస్ దారాలు నుంచి వస్తాయి ఈ దారాలు రెండు రకాలు న్యాచురల్ సింథటిక్ న్యాచురల్ అంటే ప్లాంట్స్ నుంచి యానిమల్స్ నుంచి వచ్చేవి సింథటిక్ అంటే ఇవి పరిశ్రమల్లో తయారు చేయబడినటువంటి రకాలు అంటే నైలాను ఇలాంటివి అన్నమాట మరి ఈ బట్టలు మనకు ఎందుకు ఉపయోగపడతాయి ఎండ నుంచి వాన నుంచి చలి నుంచి మన శరీరాన్ని కాపాడటానికి ఉపయోగపడేవే మనకు ఈ బట్టలు ఈ బట్టలు నుంచి మనం రకరకాల వస్త్రాలను తయారు చేసుకోవచ్చు చూడండి పత్తి ఎంత తెల్లగా ఉందో దేని నుంచి వస్తుంది ఇది ఎస్ పత్తి చెట్టు అంటే దీన్ని ఏమంటాం దూది అంటారు ఈ దూది నుంచి వడికినట్లయితే మనకు నూలు దారం లభిస్తుంది ఈ దారం సహాయంతో మనం నూలు బట్టలు తయారు చేస్తారు ఇవి వేసవ మనకు చల్లదారాన్ని ఇస్తాయి మీరు కూడా ధరిస్తుంటారు కదా ఎక్కువ 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 మంది ఎస్ ఇది చూడండి ఏంటిది ఒంటె చూడండి ఉన్ని ఎంత ఎక్కువగా ఉందో ఇలాంటి ఒంటి నుంచి ఉన్నిను సేకరిస్తారు అయ్యో చూడండి గొర్రె పిల్ల ఈ గొర్రె నుంచి బొచ్చుని ఎలా సపరేట్ చేస్తున్నారో కత్తెరతో ఎస్ ఇలా జాగ్రత్తగా తీసినటువంటి దీనిని ఈ ఉన్ని నుంచి మనం ఉన్ని బట్టలను తయారు చేస్తారు ఉన్ని బట్టలు అంటే ఏమేమి ఉంటాయో మీకు తెలుసా స్వెట్టర్స్ చూడండి రంగురంగుల స్వెటర్స్ ఉన్నాయి మీరు వేసుకుంటున్నారా చలికాలం వేసుకుంటారు కరెక్ట్ ఎందుకు మన శరీరం నుంచి వెచ్చదనం బయటికి పోకుండా కాపాడుతాయి ఒంటికి చూడండి ఏదో వేసినట్లున్నారే కాదు దాని మీద ఉన్నటువంటి వెంట్రుకులను కట్ చేసి ఇలా కళాత్మకంగా తయారు చేసేటువంటి టెక్నాలజీ ఈ మధ్య బాగా డెవలప్ అయింది రఘు రగ్గులు చూడండి ఈ రగ్గును కూడా మనం వెచ్చదనం కోసం వాడుతూ ఉంటాం ఇవన్నీ దెన్ అయ్యో ఇదేంటివి పురుగులా ఏం తింటున్నాయి ఇవి మలబరి ఆకులను తింటున్నాయి మలబరి ఆకులు తిన్నటువంటి ఈ పురుగునే పట్టు పురుగు అంటారు బాగా తిని ఇది నోటి నుంచి ఒక రస ఒక రకమైనటువంటి రసాయన పదార్థాన్ని ద్రవించి దాని నుంచి కకూన్స్ అని పిలువబడేటువంటి ఒక ఉండలు తయారు చేస్తాయి వీటిని వేడి నీటిలో వేసి వాటి నుంచి దారాన్ని తీసి దాని నుంచి పట్టుబట్టలు తయారు చేస్తారు మరొక విషయం అండి పట్టుబట్టలు చాలా ఖరీదైనవి సుమా ఇవేంటిది చనుప నార జనుము మొక్కలు అంటారు కదా వాటిని కోసి ఎండబెట్టి వాటి నుంచి నార తీసి ఆ నార నుంచి కూడా దారాలను తయారు చేస్తారు అలా వడికిన దారాలు బట్టలుగా ధరించలేవండి కారణం ఏంటంటే ఇవి గరుగ్గా ఉంటాయి కానీ చాలా దృఢమైనవి అందుకే వీటిని గోతాం సంచులుగా తయారు చేస్తారు ఇవి దారాల గురించినటువంటి సమాచారం దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది దారాలు సహసిద్ధమైనవి మరియు కృత్రిమమైనగా రెండు రకాలుగా ఉంటాయి అన్న అంశం మీకు తెలిసింది సహజమైనవి మొక్కలు మరియు జంతువుల నుంచి వస్తాయని మీకు తెలుసుకున్నారు